దేవుని నామమున శుభములు. పాస్కా పండుగ అష్టదినములలో గురువారము. జీవకర్తను మీరు చంపియున్నారు, అయినను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 11వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో పేతురు యోహానులను అతడు అంటిపెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలోమోను మంటపము వద్దకు పరిగెత్తి వచ్చిరి. పేతురు వానిని చూచి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరేలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా ఇట్లు రెప్పవేయక మా వైపు చూచుచున్నారు? మేము మా స్వశక్తి చేతను భక్తి చేతను ఈ మనుష్యుని నడిపించితిమని అనుకొనుచున్నారా? అబ్రహాము ఈసాకు యాకోబుల దేవుడమన్న పూర్వీకుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. ఆ యేసుని మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికిని మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. కాని పవిత్రుడు నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు, అయినా దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసము మూలమున ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచినది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసునకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలె జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలేనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభు సమక్షము నుండి ఆధ్యాత్మిక మగు విశ్రాంతి కాలములు వచ్చును. మీకై నియమింపబడిన యేసును ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినదంతయు నెరవేర్చు కాలము వచ్చు వరకు యేసు పరలోకమందు ఉండవలయును. ఏలయన ప్రభువైన మీ దేవుడు నిన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపుము. అతడు చెప్పునదంతా మీరు వినవలయను. ఆ ప్రవక్త చెప్పెడు దానిని వినినవాడు ఎవడైనా దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును అని మోషే చెప్పెను. సమూయేలు అతని తరువాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినముల గురించి ముందే ఎరిగించిరి. దేవుడు మీ కొరకే తన ప్రవక్తల ద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వీకులతో గావించిన నిబంధన యందు మీరు వారసులు. నీ సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఇచ్చిన ఆ నిబంధన జరిగెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరలునట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మా దేవుడైన ప్రభు నీ మహత్యము భూమి అందంతటా చూపట్టుచున్నది. మా దేవుడైన ప్రభు నీ మహత్యము భూమి అందెంతటా చూపట్టుచున్నది. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు రాసిన సువిశేషము 24వ అధ్యాయము 35వ వచనము నుండి 48వ వచనము వరకు. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. వారు ఇటులా ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఏల కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే, నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములలోను నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములు అనుభవించినని, 3వ రోజు మృతులలో నుండి లేతుననియు, యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనమును పాపక్షమాపణమును ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. వీనికి అన్నింటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.